ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బాపట్ల నుంచి రెండోసారి ఎన్నికల బరిలో నిలబడటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసుకునేదానికి రెండోసారి నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం తప్పకుండా దాన్ని భూమి చేయమని ఒక భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మాకు నుండి సమాచారం ప్రకారం 125 పైనే పైచలకు స్థానాలు గెలుచుకొని ఒక మంచి పరిపాలన అందించేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం జరుగుతోంది. తప్పకుండా వాళ్ళ ప్రజల ఆకాంక్ష కూడా, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసారు 5 సంవత్సరాలు అనుభవం ఉందను, బీజేపీను పవన్ కళ్యాణ్ను ఒక 600 అబద్ధపు హామీలను, ఈ అన్ని హామీలు ఇవన్నీ కలిపి ఒక అవకాశం వచ్చే అవకాశాన్ని ఆయన జారబుచ్చుకున్నారు, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయాడు. ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన తర్వాత తెలుగుదేశానికి వచ్చినటువంటి అవకాశాన్ని వల్ల చాలా తొందరగానే ప్రజల్లో ఆయన దాని మీద ఆ విశ్వాసం కోల్పోయాడు. ఒక దుర్మార్గ పరిపాలన, దురదృష్టకరమైనటువంటి పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన ఈరోజు ఈ 5 సంవత్సరాలు చూసాం. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకునబడినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల ఎటువంటి గౌరవం లేకుండా ఒక నియంత పోకడగా విశృంఖలంగా పట్టబయలు పచ్చిగా మరి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో అవినీతిమైన అవినీతి కంపు సామెత చెప్పినట్టుగా ఆవు చెల్లో మేస్తూ ఉంటే దూడ గట్టును మీద విధంగా పైన చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్ఠకు వెళ్ళిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా అదే బాటలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. రకరకాలటువంటి హామీలో పక్క అటు డ్వాక్రా మహిళలను కానీ ఇటు రైతులను కానీ యువతని కానీ రకరకాలుగా మభ్యపెట్టినటువంటి పరిపాలన చూసాం. ఇంకో పక్క రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని పక్కదవని పెట్టిన పరిస్థితి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పారిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇదేదో మళ్ళీ రాష్ట్రం కోసం అని చెప్తున్నట్టుగా మరి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా తయారయ్యాయి. 10 సంవత్సరాలు మనం ఉమ్మడి హైదరాబాద్లో ఉండటానికి అవకాశం ఉన్నా ఆదిలాబాద్కి వచ్చి అమరావతిని నేనే నిర్మిస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలంలో గ్రాఫిక్స్కే పరిమితమై ఎక్కడ కూడా మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఇంతవరకు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసంగా ప్రాపర్ లేఅవుట్ అని తయారు చేసుకోలేదు. ఫర్గెట్ అబౌట్ బిల్డింగ్స్, కనీసం ప్రాపర్ లేఅవుట్ విత్ ప్రాపర్ రోడ్స్ కూడా తయారు కానటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం ఇట్టే గడిచిపోయింది. అటు ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టాన్ని ఎంతో కొంత పూడ్చుకోగలం అనుకున్నాం. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉన్నటువంటి రైతాంగం ఆల్రెడీ ఇప్పటికే మరి కృష్ణా డెల్టా పైన ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వల్ల నీటి అద్దెకు గురవుతున్న క్రమంలో పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 3,800 కోట్లు దాన్ని కేటాయించి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన క్రమంలో దాన్ని ఇప్పుడు 3 జాతీయ ప్రాజెక్టు కింద రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఆ పని కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ప్రకృతిపడ్డారే తప్పించి అది నేషనల్ ప్రాజెక్టు, వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రాజెక్టుని త్వరితగతి పూర్తి చేసుకోవాల్సింది. 2018 పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు, దాన్ని ఈరోజు కాంట్రాక్టుల కోసం ఎస్టిమేషన్స్ పెంచుకుని డబ్బు కోసం చేశారు తప్పించి జరిగింది లేదు. సో ఈ రకంగా ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, పార్టీ అవసరాలు, పార్టీ శ్రేణుల అవసరాలు తప్పించి ప్రజల అవసరం ఎక్కడ కనపడనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి ప్రభుత్వానికి, ఇటువంటి పరిపాలనకి ఖచ్చితంగా స్వస్తి పలికేటువంటి ఎన్నిక రేపు ఎన్నిక. ప్రధానంగా ఇది ఎన్నిక చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిలా ఉంటుంది. ఒక ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా ముద్రపడినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పక్క ఇచ్చిన మాట తప్పడంలో, ప్రజల్ని మభ్యపెట్టడంలో మాస్టర్ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంకో పక్క. వీళ్ళిద్దరికి జరిగేటువంటి మధ్య పోటీ రేపు ఖచ్చితంగా ప్రజలు మంచి తీర్పు ఇస్తారు. నవరత్నాలు చాలా బాగా వెళ్ళాయి. స్థూలంగా బీద బలహీన బడుగు వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఉపయోగపడే విధంగా నవరత్నాలను రూపొందించడం జరిగింది. దాంట్లో అన్ని అందరికీ సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం.
ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉన్నత చదువు కోసం ఆల్రెడీ ఉంది. దీంట్లో ప్రాథమిక విద్యకు ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ఆయన దాదాపు 15,000 ఒక 30,000 రూపాయలు పిల్లలు చదువుకు ప్రాథమిక విద్యకు ఇవ్వటం అనేది చాలా ముందు చూపుతూ చేసినటువంటి కార్యక్రమం నేను భావిస్తూ ఉన్నాను. అలాగే 25 లక్షలు కట్టడం కానీ, లేకపోతే 12,500 రూపాయలు సంవత్సరానికి 50,000 రూపాయలు మరి రైతుకి మరి ఆసరాగా ఇవ్వటం కానీ, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ అనేది 4 విడతలుగా చేస్తానటువంటి మాట అయితే కానీ, ఈ సమయంలోనే గ్రూపులు నడవటానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి 40 సంవత్సరాల మహిళకి 75,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇలా అనేక అంశాలు చాలా చక్కగా తీసుకువెళ్ళాం. ఇక అందరికీ పనికొచ్చేటువంటి నవరత్నాలు ఖచ్చితంగా ఈ నవరత్నం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనం ఉంటుంది. టార్గెట్ అంటే ఏం లేదు, ప్రజల నిర్ణయం గెలుపు గెలిపే దాంట్లో వేలు ఇన్నా అనేది ఏం లేదు. ఇది ఒక పెద్ద గాలి. ఏంటి ప్రతిసారి ఎలక్షన్ అంటే అదొక రకమైనటువంటి పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనపడుతోంది. అవి అంచనాలకు మించి ఉంటాయి మెజార్టీ.